తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పట్టిన కరోనా వల్ల పట్టిన మట్టి వెళ్ళింది. ఓకే, ఎవ్రీ క్యారెక్టరైజేషన్ చాలా చాలా ప్రామినెంట్గా ఉంది. హీరోయిజం కానీ విలనిజం కానీ బాగా లేపారు, ఎలివేట్ చేశారు, అతన్న విజయం. ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య సార్. బాలయ్య బాబు కోకోకోలా సక్సి, బాలయ్య బాబు సక్సియా. శ్రీకాంత్ గారు సార్ చాలా బాగుంది, ఫైట్ కొద్దిగా ఎక్కువైంది, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ ప్రొడక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. బాలయ్య సార్ మా సాంగ్ చాలా చాలా బాగుంది, చాలా ఈజీ చేసారు స్టెప్స్, ఓవరాల్ సూపర్ హిట్. వేరే చాలా బాగా తీశారు. సెంటిమెంట్స్ ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. సెకండ్ ఏంటండి అంటే ఒక మైనింగ్ ఉంటుంది అక్కడ, యురేనియం మైనింగ్ చేస్తూ ఉంటుంది మల్లమల్ల ఫారెస్ట్లో. అది కోర్ బేస్ అన్నమాట. సో అది చేస్తే ఎక్కువ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి బాలయ్య సార్ దానికి ఫైట్ చేస్తారు. సినిమా కంపల్సరీ బతుకుతుంది. యాజ్ చెప్పినట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పట్టిన మట్టి వదిలినట్టు, కరోనా వల్ల పడిన చదువు వదిలినట్టు దీంతో. సో అక్కడ విజయం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ బి రాకింగ్. ఓకే, థ్యాంక్ యూ.